పోటీ ఏం గట్టిగా ఏం లేదు. ఎలా గట్టి ఫైట్ ఉందని అనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు మూడు కలిసినాయి, అక్కడ కూటమి రెడీగా ఉంది. టీడీపీ ఉంది, జనసేన ఉంది, ఆ తర్వాత బీజేపీ కూడా కలిసింది. సో ఆ ముగ్గురు కలిసి ఒక క్యాండిడేట్ని ఇక్కడ పెడతారు. ఆ క్యాండిడేట్ మరి జనసేన నుంచి వస్తారా టీడీపీ నుంచి వస్తారా? సరే జనసేన అయితే అయిపోయిందని అంటున్నారు మనోహర్ గారు కానీ, కాబట్టి అయిపోయింది ఇంకా చెప్పచ్చు. సో మనోహర్ గారిని ఎదుర్కోవాలా? సో నేనేమంటానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు సిపిఐ, సిపిఎం, బీజేపీ అలాగే అప్పుడున్న పార్టీలు అన్ని 2014 మహాకూటమి అని ఒక పెద్ద కూటమి పెట్టారు. అవును. ఏం జరిగింది? నో రిజల్ట్. అవును. సో ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది కూటములు కాదు. ఒక పార్టీ ప్రజలకి ఏం చెప్పింది, చెప్పిన దాన్ని అమలు చేసిందా లేదా. ఓకే. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ, సో దాని మీనింగ్ ఏంటి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కోసం. ఇదే కదా అంతే డెమోక్రసీ మీనింగ్. సో మనం మనల్ని పరిపాలించుకోవాలని కోరుకుంది దేనికోసం అంటే, మా అవసరాలు ఈరా, ఈ 5 సంవత్సరాల్లో మా అవసరాలని నువ్వు తీర్చు అని మాకు ఒక మ్యాండేట్ ఇచ్చావు ప్రజలు. మేమేం చేసాం? ప్రజల అవసరాలు పాదయాత్ర రూపంలో తిరిగినప్పుడు ప్రజల అవసరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీ అధికారంలోకి వస్తే నేనేం చేయాలి అని ప్రజల్ని అడిగితే, అయ్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఈ రకంగా ఉంది, ఇదిగో రైతుగా మేము ఇబ్బంది పడుతున్నాం, ఒక మహిళగా మేము డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ, మాకు ఇస్తా అన్నా మా అకౌంట్లో వేస్తా అన్నా డబ్బులు వేయలా, అలాగే ఒక స్టూడెంట్ మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మమ్మల్ని నిరుద్యోగంలో పెట్టారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అలాగే ఫెన్షన్ దారు మా ఫెన్షన్ సరిగ్గా రావటం లేదు, ఇలా ప్రజలు మా ముందు ఒక మ్యాండేట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన. సో ఈ పాదయాత్రలో పొందవచ్చిన అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు నవరత్నాల రూపంలో, ఎస్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నేనేం చేస్తాను అంటే, ఇదిగో ఇది చేస్తాను అంటే, ప్రజలు పాదయాత్రలో ఏమైతే కావాలని కోరుకున్నారో దానికి అనుగుణంగా వారు చెప్పిన దాంతో పాటు ఇంకా ఏమైనా చెయ్యాలా ప్రజల కోసం చెప్తే, దాంట్లో నుంచి వచ్చింది 45 సంవత్సరాలు నిండిన మహిళలకి చేయూత పథకం. అవును. ఇలాంటి అన్నిటి పొందపరిచి మేనిఫెస్టో రిలీజ్ చేసాం, ప్రజలు ఓటేశారు. అది ప్రజల బాధ్యత అంటే, ఒక పార్టీగా మేము చెప్పి వాళ్ళ యొక్క ఎజెండాని తీసుకొని ఆ ఎజెండాని పొందపరిచి మేము మేనిఫెస్టోలో పెట్టి మేము చేస్తాం అని చెప్పాం, ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఎస్, ప్రజల బాధ్యత అయిపోయింది. ఈ నెక్స్ట్ పవర్లోకి వచ్చాం. ఎలా వచ్చాం? 151 సీట్లతో వచ్చాం. 151 సీట్లతో పవర్లోకి వచ్చేవారికి ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకూడదని చెప్పి చిత్తశుద్ధితో ప్రజలకి మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో ఆ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపించాం. ఇంకా కొన్ని అమలు కాలా? ఏది అమలు కాలా? ఎస్ తీసుకుందాం. ఏది అమలు కాలా? జాబ్ క్యాలెండర్. ఎస్ తప్పేముంది, మేము 99% అమలు చేసాం. ఆ 1%లో అది ఒకటి అవ్వచ్చు. మేము ఎప్పుడు చేసింది చెబుతున్నాం, చేయింది చేయలేదనే చెబుతాం. దాన్ని ఎస్కేపిజం చేసి అలా చేసాం ఇలా చేసామని చెప్పట్లేదు మేము. ఎస్, ప్రతిపక్షాలు మాట్లాడేది అవే, దానికి సమాధానం వాళ్ళు బురదేస్తారు, మీరు దానికి కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున. దేన్ని కడుక్కోవటానికి అవసరం లేదా? అవసరం లేదు. యా, ప్రజలు అసలు ఒక రాజకీయ పార్టీ మనం ఎనలైజ్ చేద్దాం. ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని 50% కూడా నెరవేర్చలేకపోతుంది 5 సంవత్సరాల్లో. ఉదాహరణకి 2014 తెలుగుదేశం పార్టీ ప్రజలకు అధికారం ఇస్తే రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి అని చెప్పారు. కానీ 4 సంవత్సరాల 10 నెలల్లో రుణమాఫీ కొండయ్య కోటయ్య అని ఏదో కమిటీ వేసాడు. ఆ కొండయ్య కోటయ్య చివరిదాకా తేల్చలా. కోటయ్య కమిటీ గుర్తులేదు కాబట్టి. సో నిరుద్యోగ, ఇంటికో ఉద్యోగం అన్న, ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇలా. అదేమంటే రాజధాని కడతానంటే అవలా, నిరుద్యోగ భృతి లేదు. ఎక్కడిచ్చాడు? ఎలక్షన్కి కరెక్ట్గా 4 రోజుల ముందు నిరుద్యోగ భృతి 2000 అని చెప్పి. ఎప్పుడు ఎలక్షన్ ముందు? 2019 ఎలక్షన్స్ ముందు. అంటే 4 సంవత్సరాల 10 నెలలు 11 నెలలు అమలు చేయకుండా నెక్స్ట్ ఫ్యాంక్షన్ ఎప్పుడు పెంచాడు? 1000 రూపాయలు ఎలక్షన్ కరెక్ట్గా 2 నెలల ముందు, 2 మంత్స్ ఎలక్షన్. అది కూడా ఈ ప్రజా సంకల్ప యాత్రలో
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత చెప్పినాక ఇతను 2000 చేశాడు. సో ఇది ఒక రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో చేసింది. మేము 5 సంవత్సరాల్లో సేమ్ ప్రజలు ఎవరికైనా 5 సంవత్సరాలు ఇచ్చేది, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షనే. సో మాకిచ్చిన 5 సంవత్సరాల్లో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రజలు 151 సీట్లు ఎంత ప్రేమతో అభిమానంతో మనకు ఓటేశారో ఆ అభిమానాన్ని ప్రేమని కాపాడుకోవాలని చాలా రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ కూడా పక్కన పెట్టి ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చిన మాటని నిలబెట్టే క్రమంలో చిత్తశుద్ధితో చేసి చూపించాడు. ఇది మాటలు కాదు, నవరత్నాలే కనిపిస్తున్నాయి, పెద్దగా ఏం కనిపించట్లే అంతకుమించి. నేనేం కోరుకుంటానంటే అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు అభివృద్ధి కావాలని అన్నారు, ఆ రకమైన అభివృద్ధి కనిపించిందా? అభివృద్ధి అంటే ఆ పార్టీ నాయకుల అభివృద్ధా, ప్రజల అభివృద్ధా? ప్రజల అభివృద్ధి. మరి ప్రజల అభివృద్ధికే కదా మేము చేసింది.